धरति यवडा कबजो नय का यवडा कबजो नय का कत बेसन खदियो नय का कत बेसन खदियो नय का डोला बेसन खदियो नय का डोला बेसन खदियो नय का पर की हो तो पर को नय का पर की हो तो पर को नय का बगर पर की रोटो सर को नय का बगर पर की रोटो सर को नय बगैर पर किरो होटो सर को नए का गेनी हो तो के दो नए का गेनी हो तो गिन करो नए का बगैर गेनी रो होटो सर को नए का बगैर गेनी रो होटो सर को नए का कट कट कुगड़ी न बेटे हो नए का कट कट कुगड़ी न बेटे हो नए का कट कट कुगड़ी न बेटे हो नए का यड नारो पूड़ा ये रंग लायो चकोनी हेलो जय बोलो शिवालाल महाराज की। राज्यसभा सभ्यु गौरवनील टी श्रीनिवास गारू मन तीज तुमदो रोज मुगि सदर्भ में टी श्रीनिवास गारी निजामाबाद जिला बंजार तरफ प्रत्येक धन्यवाद वारे आह्वास्ट निजामाबाद जिला गत संवत्सरम उत्सव जरपन जी रेडो संवत्सरम कार्यक्रम इक्रम भाग में रामाराव महाराज रावासी वार वेचि गौरवनील గౌరవనీయులు పెద్దలు మన నిజామాబాద్ ముత్తుబిడ్డ నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఎంతో తోడ్పడుతూ ఈనాడు పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న గౌరవనీయులు పెద్దలు ధర్మపురి శ్రీనివాస గారికి రాజ్యసభ సభ్యులు మరి శ్రీనివాస గారికి ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లతోటి మరి స్వాగతం పలకాలి అమ్మలు అక్కలు అన్నలు సభ్యులు ఈ రోజు తొమ్మిదో రోజు ఫ్యాన్లు చలికి ఓడి స్టాండ్ కలగొంది ఓడి ఈ స్టాండ్ కలిసావు టెంట్ వాళ్ళ దయచేసి
దయచేసి పెద్దలు రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ ధర్మపురి శ్రీనివాస్ సార్ గారికి వేదికపైకి రావాల్సిందిగా ఇలా ముందుకు పోతున్నాం. అందుకనే ఎమ్మెల్సీ ఇప్పుడు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి శ్రీనివాస్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా మా నిజామాబాద్ ఎంపీపీ యాదగిరి సార్ని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మా మున్పల్లి సాయిరెడ్డి సాబ్ వారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి గారు కూడా వేదికపైకి విచ్చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సురేందర్ సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి బంజారా తీజ ఉత్సవాలకు విచ్చేస్తున్న పెద్దలందరికీ కూడా మన నిజామాబాద్ జిల్లా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన బంజారా మన జాతికి ఇలలేని సేవ చేసినటువంటి పెద్దలు మన డి శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ చాంగ్బాయ్ గారు, అదేవిధంగా మున్పల్లి సాయిరెడ్డి గారు, జెడ్పీటీసీ పుప్పల శోభ గారు, మరి ధర్మపూర్ సురేందర్ గారు, అదేవిధంగా బంజారా జిల్లా సంఘం ప్రోగ్రామ్ గోరమాటి అంటే బాగా అభిమానం ప్రేమతో మా మీద గౌరవంతో విచ్చేసినందుకు వారికి కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి నిజామాబాద్ ప్రోగ్రాము మరియు ఇట్టి ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా వచ్చేసిన పూజ్యులు రాజ్యసభ సభ్యులు సీనన్న గారికి మరియు అదేవిధంగా ఎమ్మెల్సీ భూపతి ఉత్సవానికి గవర్నమెంట్ ఆధ్వర్యంలో దీనికి ఒక ప్రత్యేకంగా గుర్తింపు తేవాలని మేము కోరుతున్నాం సార్. అదేవిధంగా ఈ రోజున ఇక్కడి నుంచి మనం తీసుకోపోయి కలెక్టర్ గ్రౌండ్ లో తీసుకోపోయి మనం అక్కడి నుంచి కార్యక్రమం నిమజ్జనం అవుతుంది. మరి దీనికి అందరు వచ్చేసినందుకు అందరికి మరోసారి కృతజ్ఞత తెలుపుతూ ముగించుకుంటున్నాను. జై హింద్. జరా దయచేసి సపోర్ట్ కొట్టాలి, ఎందుకంటే మీకు మాకు అర్ధ కిలోమీటర్ దూరం ఉన్నది. దగ్గర ఉంటేనేమో కొడుకురు కానీ ఆడ దూరం ఉన్నా కానీ కొట్టచ్చు సపోర్ట్లు. మన సీనా నచ్చాడు ఇవాళ అమ్మవారి నిమజ్జనం. 9 రోజుల తర్వాత ఉత్సాహాన్ని జరుపుకుంటున్నా బంజారా సోదరులు సోదరిమణులు, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి గారు, నిజామాబాద్ జెడ్పీటీసీ శోభ గారు, ఎంపీపీ ప్రెసిడెంట్ యాదగిరి గారు, ఉత్సాహ కమిటీ చైర్మన్ చాంగుబాయ్ గారు, మరి ఆమెతో సహకరిస్తున్న మిత్రులందరితో కూడా మీ వచ్చిన సర్పంచులు ఎంపీటీసీలు ఇతర ప్రముఖులు అందరూ. ప్రధానంగా ఇది ఇంటి ఆడపడుచులకు సంబంధించిన పండుగ. ఇది ప్రధానంగా మీ అందరి జీవితాలు కుటుంబ పరంగా అందరు సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటూ తండ్రి కాని పిల్లలకు మీకు మంచి పార్ట్నర్ మంచి మగవాళ్ళు దొరకాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే చివరకు మిగిలేది మన జీవితం అనేది సుఖశాంతులతో గడవాలని, దానికి భగవంతుడు మనల్ని ఆశీర్వదించాలని,
సేవాలాల్ మహారాజు గారి యొక్క ఆశీస్సులు మీకు ఉండాలి. రామారావు మహారాజు గారి యొక్క ఆశీస్సులు మీకు ఉండాలి. మాతా జగదాంబ యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని కోరుతూ ఈ ఉత్సాహాన్ని ఇంత ఐక్యతతో గట్టిగా మీరు జరుపుకుంటున్నందుకు మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చివరి రోజు నిమజ్జనం రోజు నిమజ్జనం కార్యక్రమం కూడా దిగ్విజయంగా సాగాలని దిగ్విజయంగా మీరు అందరు చేసుకుంటారని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జయ తెలంగాణ, జై హింద్. చాలా పవిత్రమైన రోజు. 9 రోజులు మనము ఎంతో పవిత్రంగా పెళ్లి కాని అమ్మాయిలు ఉపవాస దీక్షతో జడ్పీటీసీ మేడం పుప్పాల శోభ మేడం గారికి సాలవుతో నిజామాబాద్ వాస్తవ్యులు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి గారు మన జాతిని ఉద్దేశించి మన ఈ తీజ్ ప్రోగ్రామ్ ఉద్దేశించి ప్రసంగిస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చేసారు వారు కూడా వేదిక పైకి సాధారణంగా అవ్వాలి. నిజామాబాద్ జిల్లా సేవా సమితి ద్వారా తీజ్ ఉత్సవాల సందర్భంగా మరి ఈరోజు చివరి రోజు 9 రోజుల క్రింద 22 నాడు మరి తీజ్ ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. ఈ సందర్భంగా ఈ తీజ్ ఉత్సవ కమిటీ సభ్యురాలైనటువంటి సోదరిమణి మరి స్థానిక కార్పొరేటర్ చాంగ్బాయ్ గారికి అదేవిధంగా మా మిత్రుడు సాయిరెడ్డి గారికి మరి జిల్లా బంజారా సేవా సంఘ అధ్యక్షుడు శ్రీహరి గారికి సంతోష్ నాయక్ గారికి మరి ఈ మన సర్పంచ్ భీమ్ సింగ్ గారికి గంగారాం గారికి మరి మెంట్రస్పల్లి మాజీ సర్పంచ్ మన మెంట్రస్పల్లి అంబర్ సింగ్ గారికి అదేవిధంగా వివిధ గ్రామాలను నచ్చినటువంటి సర్పంచులకు టీఆర్ఎస్ నాయకులకు మరి బంజారా సోదరి సోదరి మళ్ళకు అందరికి కూడా నమస్కారములు. రామ్ రామ్. జై సేవాలాల్ మహారాజ్కి, రామ్లాల్ మహారాజ్కి, జగదంబా మాతాకి. ఈరోజు చాలా సంతోషం. మరి ఇక్కడ సోదరి సోదరి వాళ్ళందరూ కూడా బంజారా సోదరులందరూ కూడా వచ్చి మరి తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం మనకు వర్షాకాలం మొదలైంది. మరి రాబోయే వర్షాకాలంలో దుర్గామాత అందరిని కూడా బాగా చూడాలి, వర్షాలు బాగా పడాలి, మరి పంటలు బాగా పండాలి, మరి పిల్ల పాపలతోని అందరు కూడా మరి ఊళ్ళల్లో తాండాలలో అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మరి సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ మాతను ప్రార్థిస్తాం. మరి ఈ కూడా ఈ విషయంగానే అంటే ఈ తీజ్ పండుగ అన్నది చాలా పవిత్రమైన పండుగ. మరి తెల్లిగా పెళ్ళి కానీ మా చెల్లెమ్మలు అందరు కూడా ఇక్కడ బుట్టలో పుట్టమని తెచ్చి దాంట్లో మరి గోధుమలు వేసి 9 రోజుల్లోనే అక్కడ చూస్తూ ఉన్నాము. ఒక్కొక్కరు కూడా 10-10 సెంటీమీటర్లు 1-10 ఇంచుల వరకు కూడా పెరగడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఎంత ఈ ఉత్సవాలు పవిత్రంగా జరుగుతూ ఉన్నాయని చెప్పి మనము చెప్పవచ్చు. మరి
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత ముందు ఈ తీజ ఉత్సవాలు ఎక్కడ కనబడకపోయేది. మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేవాలాల్ మహారాజ్ జన్మదినాన్ని మరి అధికారికంగా జరపడానికి నిర్ణయించిన తర్వాత మరి అదేవిధంగా మన బంజారా సోదరులందరికీ కూడా తెలంగాణలో ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి ఇంతకుముందు మనకు 6% రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈరోజు ఇప్పుడు 10% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తిగా కృషి చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఎలక్షన్లో మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. ప్రతి తాండా 500 కంటే ఎక్కువ ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి తాండాను ఖచ్చితంగా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మా అతి త్వరలోనే అన్ని తాండాలు కూడా 500 పాపులేషన్ కంటే ఎక్కువ ఉన్నటువంటి తాండాలన్నీ కూడా గ్రామ పంచాయతీగా రీపుదిద్దుకునే అవకాశం ఉంది. అంటే గత ప్రభుత్వాలు ఎవరు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈరోజు బంజారా ధరలకు గణనీయమైన ఇంపార్టెన్స్ కానీ మరి గుర్తింపు కానీ జరిగింది. మరి ఈరోజు తాండాలు కానీ అందరు కూడా గిరిజన సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పథంలో ముందున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత వైభవం ఇంతపోతే ఎప్పుడు లేదు మరి ఇంకా ముందు ముందు అందరు కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదిగి మరి అందరు కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఇక్కడ ఇంత చక్కటి పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసి అందుకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి ఉత్సవ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడ పిలిచే ఆహ్వానించినందుకు మరి గౌరవించినందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బంజారా సోదరులందరూ కూడా తీజ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై బంజారా, జై బంజారా, సేవలాల్ మహారాజ్ కి. ఏ ప్రభుత్వం పీకరించావుడి బలాజుగా మనకే ఊరి ఉంటా చేయించారు ఇప్పుడు మరికొన్ని జిల్లాల్లో రామరాజ్ మహారాజ్ గారు విచ్చేస్తున్న శుభ సందర్భంలో హలో బాబు సౌండ్ తక్కువ. ఇప్పుడు మన రామ్ సింగ్ సార్, డాక్టర్ రామ్ సింగ్ సార్ గారు ప్రసంగిస్తారు కొంచెం వినయంతో. చాంగుబాయి గారికి అట్లాగే ఈ కమిటీ కోసం ఏవైతే అందరు ఉన్నారో వాళ్ళు కొంతమంది టైం ఇచ్చి ఉండొచ్చు, డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, తర్వాత ఈ కార్యక్రమాన్ని మెయింటైన్ చేసి ఉండొచ్చు, వారందరికీ మరి పార్టిసిపేట్ చేస్తున్న ఈ బంజారా సోదరులందరి ప్రోగ్రామ్స్ పెట్టి బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా మనకు వ్యవసాయానికి సాయం చేస్తున్నారు. అట్లాగే మన సోదరి భగవాన్ సార్ బాపూర్మాయి శివలాల్ మహారాజ్ సార్ జగదంబ ఆడి సార్ కాబట్టి పబ్లిక్ దూరం బాపూర్ స్టేజ్ స్టేజ్ దూరం రో దూరం అంగ అంగ ఏ హోటల్ సంగ.
స్టేజ్ పర్సన్ కసన ఆరచన ఏ బియో తమ స్టేజ్ పర్సన్ ఆరచన తమ ఏడుత్రో హలో హోరనిల్ పెద్దలు పొట్టంగల్ రామకిషన్ రావు గారు మరి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఏ నగరెడ్డి గారు మన నగర మహిళా మేయర్ ఆకుల సుజాత గారు కూడా వేదిక మీదకి విచ్చేసి మహారాజ్ గారు ఆశీస్సులు అందుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రామరావు మహారాజ్ గారు ఆశీస్సులు అందుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్సీ భూపతి రెడ్డి గారు, అదేవిధంగా ఆకుల సుజాత మేయర్ గారు, అదేవిధంగా రామకిషన్ రావు గారు, ఏ గంగరెడ్డి గారు, మరి రామరావు మహారాజ్ గారి ఆశీస్సులు అందుకొని పీస్ ప్రోగ్రామ్ మరి సత్యనగర్ దీవెన అందుకోవాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ బియా కూర్చోట ఎలక్ట్రీషియన్ ఫ్యాన్ ఆరోపండి. పాండురంగ సార్ కమిషన్ అడిషనల్ కమిషనర్ వేదిక రావాల్సిన కోరుతున్నాము. పాండురంగ సార్ని నిజామాబాద్ జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన బంజారా సోదర సోదరీ మనందరికీ తీజ్ పండుగ సందర్భంలో నా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ పండుగ అతిపెద్ద పండుగ, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతమందు ఈ తీజ్ ఉత్సవాలు గొప్పగా చేసుకోవడం జరుగుతుంది. ఈ 9 రోజులు మరి నియమ నిష్టముతో ఉపవాసంతో మరి గోధుమ గింజల్ని పుట్టమనులో నానబెట్టి మొలకెత్తించి ఈ రోజున ఊరేగింపుగా తీసుకొని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఎంతో భక్తి శ్రద్ధలతో. ఈరోజు ఇంతమంది జనము గత తొమ్మిది రోజుల నుంచి ఇక్కడికి మళ్ళీ మొదటి రోజున కూడా మేము రావడం జరిగింది. మరి ఈ రోజున చివరి రోజు కాబట్టి రోజు సాయంత్రం ఇక్కడ ఎంతో ఉత్సవంగా మరి యొక్క దేవతా విగ్రహాల్ని పూజిస్తూ రామారావు మహారాజు యొక్క ఫోటో పెట్టుకొని వారి దర్శనం చేసుకొని మరి సేవాలాల మహారాజును స్మరించుకుంటా ఈరోజు రోజు ఇక్కడ ఆటపాటలతో జరపడం జరుగుతుంది.
మీ అందరికీ మరి ఒక ముఖ్యమైన విషయము, ఇక్కడ ఏదైతే చాంగుబాయి గారు వారి బృందము మొత్తం మిత్ర బృందము ఏదైతే దీనికి ఆర్గనైజేషన్ ఉన్నదో ఈ 15 రోజుల నుంచి దాంట్లో పూర్తిగా నిమగ్నమై బంజారా సోదర సోదరి మళ్ళందరినీ ఏకం చేసి ఏక దాటిపైకి తెచ్చి అందరినీ ఒక ఉత్సాహపూరితమైన వాతావరణం తేవాలని ఈ పండగ జరుపుకోవడం జరిగింది. దీనికి గాను మన మీ యొక్క ప్రీతమైన నాయకురాలు కవితమ్మ గారు రావాలని ప్రయత్నం చేశారు. చాంగుబాయి గారు కూడా చాలా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ కొన్ని ప్రయత్నం చేసిన దైవ సంకల్పం ఉండాలా వారికి మహారాజు దర్శనం చేసుకోవాలని కూడా ఉండే, కానీ అక్కడ పార్లమెంట్ చేయబట్టి కానీ నిన్న ఈరోజు హైదరాబాద్లో మీటింగులు చేయబట్టి కానీ గతంలో ఉన్న ముఖ్యమైన మీటింగులు కాబట్టి మనందరికి సంబంధించిన మీటింగులు కాబట్టి రాలేకపోయిన దానికి చింతిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపమని చెప్పడం జరిగింది. మరి ఒక్కసారి ఎందుకంటే గత సంవత్సరం తీజు ఉత్సవాలలో డిచ్చిపల్లి ప్రాంతము ఇందర్వాయి ప్రాంతంకు రావడం జరిగింది కవితమ్మ గారు, మళ్ళీ నేను తప్పకుండా వస్తా. చాంగుబాయి గారు మీరు తప్పు పట్టుకోవద్దు, ఈసారి మాత్రం పార్లమెంట్ ఉంది కాబట్టి దయచేసి ఒక్కసారి మన్నించాలా మహారాజు మహారాజు గారు క్షమించాలని మరి కవితమ్మ కోరుగారు కాబట్టి మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలుస్తూ ముగిస్తున్నాను. రామరాజు మహారాజుకి, రామరాజు మహారాజుకి, రామారావు మహారాజుకి, జగదంబా మాతాకి, జగదంబా మాతాకి, సేవాలాల్ మహారాజుకి, సేవాలాల్ మహారాజుకి, సేవాలాల్ మహారాజుకి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిజామాబాద్ జిల్లానే కాదు తెలంగాణలో బతుకమ్మ పండుగ వేసుకుంటే కన్నా బిడ్డలని మన్మరాలని మన్మలని అందరినీ బతుకమ్మ పండుగ వచ్చిందంటే అందరినీ ఇంటికి పిలుచుకొని మరి రోజు బతుకమ్మ పాటల్ని పాడుతూ అమ్మ మా కుటుంబాన్ని మా ఆడబిడ్డల్ని సంతోషంగా చూడు తల్లి, నా బిడ్డలు సంతోషంగా ఉండాలి, నా ఆడబిడ్డలు అందరూ మరి కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని చెప్పేసి పదే పదే ఆ 9 రోజులు బతుకమ్మ పండుగ ఏదైతే ఆడతారో మన తెలంగాణలో దాంట్లో భాగంగానే ఈరోజు గిరిజన సోదరిమణులు మరి తీజ్ పండుగ ఏదైతే ఉందో నేను చూస్తా ఉన్నా. ఈ తీజ్ పండుగ రాగానే మరి ఇక్కడ మన గిరిజన మహిళల్లో ఎంతో సంతోషాన్ని మన ముఖాల్లో ఆనందాన్ని నేను గమనిస్తా ఉన్నాను. మీరు జగదంబ మాత మా కుటుంబాల్ని మా ఆడపిల్లల్ని మా ఆడబిడ్డల్ని చల్లగా చూడు తల్లి, మాకు ఆశీర్వాదం ఇయ్యు తల్లి అని చెప్పేసే విధంగా ఈరోజు చిన్న పిల్లలు మరి పెద్దవాళ్ళందరూ కలిసి ఆడబిడ్డలకు ఆశీర్వాదం ఇవ్వమని చెప్పేసే విధంగా జగదంబ మాతని ఈరోజు దండం పెట్టుకొని ఆ తల్లి యొక్క ఆశీర్వాదం కోసం ఈ 9 రోజులు మరి పూజిస్తూ ఉన్నారు. ఇలాంటి యొక్క పూజ మరి ఎక్కడ నేను చూడలేదు. కేవలం గిరిజన యొక్క కుటుంబాల్లో పట్టినే ఈ యొక్క తీజ పండుగని నేను చూస్తూ ఉన్నాము. మాకు కూడా ఎంతో ఆనందం వేస్తూ ఉంది. ఇంతకుముందు రామకృష్ణరావు గారు చెప్పినట్టు మరి కవితమ్మ గారిని మన గౌరవనీయురాలు పార్లమెంట్ సభ్యురాలు కవితమ్మ గారిని నేను కలవడం జరిగింది. అమ్మాయికి తీజ్ పండుగ ఉంది నిజామాబాద్లో, మరి మీకు ఆల్రెడీ చెప్పారు కాబట్టి మీరు రావాలి అని అన్నప్పుడు వారు ఒక మాట చెప్పడం జరిగింది. నాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒక అఫీషియల్ మీటింగ్ ఉంది, వల్ల నేను రాలేకపోతున్నా. ఒక జిల్లా అధ్యక్షుడిగా మీరు మరి గిరిజన సోదరి మనులకు సోదరులకు అందరికీ చెప్పాలని చెప్పేసే విధంగా మరి మన ప్రియతమ నాయకురాలు ఎంపీ గారు కవితమ్మ గారు చెప్పారని చెప్పేసే విధంగా మీ అందరితో నేను మనవి చేస్తా ఉన్నాను. మరి చాంగుబాయి గారు ఉన్నారు ఈరోజు, మరి ఈ 9 రోజులు కాదు 25 రోజుల నుంచి ఎంబడబడతా ఉన్నారు. మీరు ఈ కార్యక్రమం పెద్ద చేస్తూ ఉన్నాము, మీరందరు రావాలి, మీరందరూ చేసి ఈ పండుగకి ఆధారు కావాలని చెప్పేసే విధంగా అమ్మ చాంగుబాయి అమ్మ
మీరు సంతోషంగా ఈ 15 రోజుల నుంచి కాదు 25 రోజుల నుంచి మీ యొక్క కష్టం మీరు తిరుగుతున్న యొక్క వ్యవహారం మీరు ఈ యొక్క పండుగని బ్రహ్మాండంగా జరపాలని చెప్పేసే విధంగా మీ ఆశయం దిగుజయం అయింది మీకు చాలా శుభాకాంక్షలు తల్లి అని చెప్పేసే విధంగా మరొకసారి మీకు మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన మా నిజామాబాద్ మేయర్ మా సుయాతమ్మ గారికి కూడా మరి అందరికీ మరొకసారి తీజ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఈరోజు పాలిటెక్నిక్ గ్రౌండ్ లో తీజ పండుగని జరుపుకుంటున్న మా బంజారా సోదరి సోదరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఈ 9 రోజుల పండుగని ఎంతో ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ మరి గోధుమ బుట్టమన్ను తెచ్చి బుట్టలలో వేసి మరి వాటికి వాటర్ పోసు నీళ్లు పోస్తూ మరి మొలకలు వచ్చాయి. ఈరోజు చూస్తున్నాము, చాలా ఆనందంగా ఉంది. మరి పెళ్లి కాని పిల్లలు ఎవరైతే పవిత్రంగా చేసినారో వారికి మంచి భర్తలు రావాలని భగవంతుని కోరుతున్నాను. మరి అదే విధంగా చదువుకున్న అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా మంచి పెళ్లి అయ్యి మంచి భార్య భర్తలు రావాలని, అదేవిధంగా చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలని ఆ సేవాలాల్ మహారాజుని కోరడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి చాలా మంది పెద్దలు వచ్చారు, వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు గురువు గారు రామారాజు మహారాజు రావడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాను. వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి, మన పట్టణ నగర ప్రజలందరికీ వారి ఆశీస్సులు ఉండాలని, మరి మంచి వర్షాలు రావాలని, మంచి పంటలు పండాలని, అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై తెలంగాణ, జై బంజారా. మరి అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ 9 రోజులు పండగని జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు ఎంతో సంతోషంగా మరి అందరు పిల్లలు మరి వాటిని ఊరేగింపులో తీసుకెళ్లడం, ఆ విత్తనాలని అక్కడ నిమజ్జనం చేయడం బాసర్లో చాలా సంతోషం. మరి దీంట్లో అందరూ కూడా పాల్గొనాలి. ఇదే విధంగా చాంగుబాయి గారు 50వ డివిజన్ చాంగుబాయి కార్పొరేటర్ గారు ఎంతో కష్టపడ్డారు. महाराज आशीर्वाद थी टीजर प्रोग्राम तुम दाणी राहत कर रहे छो वो ना अपना आचो प्रोग्राम सक्सेस कर लो कोरी कार्य शेर मा अपना आचो की देचा गोर माटी से एक वाते पर था एक से भवन चार रहे के कोरी कारण दकालन उन्दर धड़ मा अपन बेसो के तुम्हें विनती करो महाराज तमार वजह थी 50 वर्ष थी निजामबाद जिला में જાગૃતિકરણ આજ હશે નિઝામાબાદ જિલ્લામાં કરેલો રિયલી આઈ એપ્રિશિએટ આઈ એમ રિયલી થેન્કફુલ ટુ મેડમ ચાંગુભાઈ અને સપોર્ટ કરે જોકો અત્યારે નિઝામાબાદ જિલ્લા મેયર ગારુ કિશન રાવ ગારુ એટલે ગંગારેડ્ડી ગારુ છે અતિશય આપણે ગોર સમાજ અને આપણા બધિયા ખાસ ઓર ખાસ એથી આપણે મહારાજાના લાન આપણે વિશે આશીર્વાદ દેજો કો આચો કામ આજ છે ઓને હમશે નિઝામાબાદ જિલ્લામાં હર ટાંડેમાં સેવાલાલ મહારાજ જગદંબા મા દેવી મંદિર બનાવો અન્ન મહારાજ હાથેથી ભોગ લગાડો રિયલી વસો આધ્યાત્મિકંગા પુરુષ જિલ્લામાં છે નિઝામાબાદ જિલ્લા આધ્યાત્મિકંગા એક ઇટ ઇઝ ગોઈંગ ટુ ગિવિંગ એક્ઝામ્પલ ટુ સમાજ ગોર સમાજ અને એક મોટો પ્રતિષ્ઠાત્મક એક નિઝામાબાદ જિલ્લા આજ ઉભરેને સેમ દેશ રિયલી ઇટ ઇઝ અસો જિલ્લામાં આધ્યાત્મિક એક આપણા આછો વેણો કૃષિ આ જમાનામાં કહેતી
ओर बंजारा चोरचा पार्टी करते थे एसोसिएट पुलो फुलजान अब देखा तो वेन यू कंपेयर टू वारंगल खम्मम अस जिला देखा तो वह तो लॉट ऑफ अत्र बैकवर्डनेस है एंड कोई गोरमाटी जो जो पद्धति है ये सेवालाल महाराज काकून से सेवालाल महाराज यार मंदिर कति बांधे को नहीं हो जगदम्बार मंदिर कति कोई बांधे को नहीं अनु वो बांधे तो कहीं चाहे ये जो गुड़म्बा चाहे ये जो कुंशी शराब पियर वगैरह से पूरा भुला जाओ चाहे कष्ट कर चाहे आचो काम करें आज खेती बाड़ी आचो निजामबाद जिला में अपन गवर्नमेंट यात्रा आचो डेवलप है सारो ले लिया आचो चा चालो चेन खूब आचो छे असो छे चचा भर भी पढ़ाई पढ़ लो मोटे ऑफिसर बन लो मुझे मेरे डिस्ट्रिक्ट में कुछ वारंगल खम्भम में नलगोना में कुआं जा रहे चापन भी अपन चचा भर भी पढ़ा रहा हूँ सब छे हर टांडे में आज गवर्नमेंट है खूब फैसिलिटीज दे रही है आचो कॉलेजेस है स्कूल है पर आचो पढ़ा रहा हूँ सब छे पढ़ लो आचो पढ़ानो सेम पेरेंट्स से सर दलिदर मा रिक्वेस्ट है कि गवर्नमेंट में पढ़ाई पर ध्यान दो पढ़ाई पर पढ़ान हमारे चरित से स्टेट में कुछ बस से मोटे ऑफिसर लड़कर मसेल माँ को तो मन ये अवकाश दे रही तीज उच्च कमिटी मैं धन्यवाद को तो एंड चांग भाई इन धन्यवाद के तो थैंक यू वेरी मच थैंक यू पटना माई पॉलिटेक्निक ग्राउंडर माई भारत तेरो जगद्गुरु सद्गुरु रामाराव महाराज आशीर्वाद थी आज जो तीजेरो प्रोग्राम अपन लास्ट ईयर थी करते आ रहे था आज तीजेरो प्रोग्राम है ना एग्जाम आ जाती थी ऑल इंडिया बंजारा सेवा संगम का ही एम्प्लॉइज का ही से कोऑर्डिनेशन करता ने चांगू भाई अध्वर्य पर मैं अपन ये प्रोग्राम चालू किया था लास्ट ईयर थी सेन निजाम बाजार भाई ये ना आचा कोऑपरेट कर रहे था सेन मा आचा चले थी सेन धन्यवाद कह रहे और आज जो प्रोग्राम है ना अपनों सेरो गुरु राम राव महाराज रोजे आज यार अतिथि लोग रामकृष्ण राव सर हीगा गंगा रेड्डी सर आकुला सुजाता मैडम और से आज वो डिग्नरीज निजामबाद जिला थी जितना भी हमारे गौर भाई आए थे डॉक्टर से इंजीनियर वाला अटेंडेंस लेता है ऑफिसर और अदर पॉलिटिकल वाला और जो भी आता आए थे ये प्रोग्राम में से स्वागत करते हुए और ये नौ दाड़ेर प्रोग्राम हम आचो कंस्ट्रक्टिव का और तांडेर में तीज तो करा चा अपन पर ये जिला में जो एम्प्लॉज सेटल हुए थे जेर छचा जो नागरिकता वस्तु अपने ये तीज प्रोग्राम अपना रीज रिवाज पूरे को जो उद्देश्य तीज प्रोग्राम में लीधे चा तीस प्रोग्राम ब्रह्मांडंगा अपने ना नौ दाड़े थी आज ये प्रोग्राम बापुर आते थी अपने ना कलेक्टर ग्राउंडर में रैली निकल जाए होते निमज्जन प्रोग्राम सांझ 5 बजे बचा हेलो अपन से भाई जो अपने ना कोऑपरेट किए चा उन्हें से ना ऑल इंडिया बंजारा सेवा संगमिति धन्यवाद कहते हुए और अपने ना एक नानकेस इश्यू छा एक नानकेस प्रॉब्लम छा बंजारा भवन है रहो और बंजारा भवन अपना निजामबाद जिला में लगभग 3,000 एम्प्लॉइज अपन छा और 3 लाख पॉपुलेशन अपन छा पर दाढ़ी अपन निजामबाद जिले ना आते जाते रहा था पर अपने एक बंजारा भवन है कमी छा वो बंजारा भवन है वस्तु अपन लास्ट ईयर थी और प्रयत्न करे था 7-8 साल दिवाते कर रहे था और लास्ट ईयर डॉक्टर मोतीलाल पीरियड में एक जाग लीजिए होना 18 लाख थी बोरगाम पांगरा रमाई और वो जागे ना अपना से गौर भाई बलदानी ने 7-8.5 लाख रुपया होना धीरे चा और वो जो होना 13 लाख रुपया और 20 लाख थी प्रॉपर्टी हुई चा और वो ना 13 लाख रुपया डॉक्टर मोतीलाल माती आंगर प्रेसिडेंट है ना अपने जागे हम जो पिसा देर चा वो ना वो पिसा भी अपन स्टेन बलदानी ऑल एम्प्लॉइज है बलतानी अनएम्प्लॉइज है बलतानी से ऑर्गेनाइजेशन बलतानी अपन 20 लाख रुपया जमा कर लीजिए चा और वो ना 6 मीनार आंगा डॉक्टर मोतीलाल ने बलतानी एक 70 मनकिया 60-70 मनकिया वीआईपी बलतानी तो जागे वास्तु तो पैसा देर छ अतर कतरा पैसा कन कमिटमेंट कता ने 13 लाख रुपया होना कमिटमेंट कर लेन डगर को छ और आज और बापूर आशीर्वाद थी बापूर भी मालूम छ और वो जागे मई डॉक्टर साहब वो 13 लाख रुपया ना वो लेते हुए और वो ना वो जागे अगर जातो अपन ये सारी निजाम बाजार गौर बंजारा से
उनसे प्रोग्राम वो लिए तो वो ला रियागन खेतो हो अगर वो ना अगर वो जाग अगर न दूचो अने मैं कॉन्ट्रोवर्सन का है भी तो बापू आशीर्वाद थी तुम्हार शेर भर में थी वो जागे ना अपन हासिल करे वो कार्यचरण अगर वो नीति लाडर में से बेसन वादे करे वाला था अगर वो न भी है तो सारे भारत महाराज एकलो रामराव महाराज रामराव महाराज वात काढे जो अजाणी कोई गोरमाटी छंती कोई वो गोरमाटी रामराव महाराज वात काढन के कोन थी मैं एक रिक्वेस्ट करो छु तेना तो मेरे शेर मार पर्सनल कहीं छे नहीं वो सारे सारे भारत सारे निजामबाद जिला वो बंजारा भवन छ और वो बंजारा भवन पे प्रमाण करता नहीं सेवालाल महाराज यार जो भोग लगाता नहीं सेवालाल दीक्षा ऊपर दिने छ और वो आचो मन करता नहीं और वो धन मन धने थी वो अगर अपन सैक्रिफाई करिए तो अपन वो ला रिया वो नहीं कहते मातरम ये अपन ये प्रोग्राम लेता नहीं एक मीना डोर में अपने प्रोग्राम ले रहा हर ताने ना एमपीटीसी जेडपीटीसी सरपंच लो सेम उत्तम हावड़ो बंजारा सेवा संगम एम्प्लॉय सेवा चा बापुर चलने थी वो जागे ना अपना हासिल करें जा रहे चा वो आज थी भी बापू केन केन केवड़ो मिनिस्टर केवड़ो पॉलिटिकल में केन हमें से सपोर्ट सा उसे करते हुए अपन ये जागे ना अपना जा रहे चा कदर नहीं कहता हुए और तुम जो जितना भी आज मार गोरबाटी आया चा अगर शेर मा बंजारा सेवा संघ में थी सिरे चुनती नमस्कार करते हुए बापुर पाला चलने थी तो मैंने से माता जगदम्बा जगत गुरु कुलगुरु भगवान रामराव महाराज चरणे ने कोटि कोटि प्रणाम करतो आजेर निजामबादेर तवनेर मई ए व्यास रख रहे ए टीजर कार्यक्रम ने निजामबादेर आजू बाजू गोरमाटी निजामबादेर बंजारा शेभड़ा ने कार्यक्रम कीधे जेना स्टेजर ऊपर अतेर मेयर आकुला ललिताना राम की सुजाताना राम किशन राव साहब है ना गंगा रेड्डी साहब है ना हमारे पांडियो साहब वेंकटा साहब है ना सारे ना पांडे सारे कमिश्नर पांडे के सारे ना हनुज तीजर कार्यक्रम है ना आज नौ दिन थी जो वेला कर रहे थे भाई भैया पूरी मोटे ननकिया सेना मार जय सेवालाल के तो वो तमें कार्यक्रम में ना परगाड़ा तो स्टार्ट की लेकिन हमें मालूम हुई अपन जाते रीति रिवाज थी भगवान सेवादास महाराज भी तीजन बोरान गोरमाटी में एक बीज घाल गो चा वो बीजे ने जब आगे ले जा रहे चा वो बीजे ने भगवान रामराव महाराज धर्मेन कापाट तो आज भारत में 12 करोड़ गोरमाटीर गुरु स्थानेर मूर रहते आज जागे जागे मंदिराले देव धर्म करतो अपन गोरमाटी आंग जा रहे एक भगवान रामराव महाराज आशीर्वाद देती आज कई लोग डॉक्टर वेगे कई लोग इंजीनियर वेगे कई लोग कत-कत को डगर के चांदा सूर्याकन जाए डगर के लोग मत तमें एक अब आता थोड़े जग लोग थोड़े जग तरीके और बातें कर रहे जा तमें एक कह रहा था गोर माटी अगर एक न रे केला अपन जूटी न रे केला अपने लोग मुटीर माई बारना कज मुटीर माई जूटी अपने रेणो पड़िया तमार कहीं से जो तम बेसन कर लो ये जाग बार मत वाते न करो जो तम मोटे लोग बेसन ये कार्य तम केरे जे कार्यक्रम में कर लो ये मां भगवान रामराव महाराज कहीं केरे आलो जा उस सिर्फ अपने आशीर्वाद देना है जा अपने आशीर्वाद दे वालो जा करते हुए हम आते प्रोग्राम है ना अतर एमपी कविता हरीच के जाए प्रोग्राम है ना किधे और कहीं को अर्जेंट कामे बदल आ सकी कोनी के नबाल औरो सत्रो को अपने ना हमार गोरमाटी डिमांड उन दाचा के हमें एक लेटर लगे थे ये डिमांड एम भी अततम टीआरएस पार्टी वाल गवर्नमेंट एम छो जो लोग छो तमें गोरमाटी भी कर टीआरएस एम छो तमें हम एक दी दी चार वादे केरे जा ये तमार गवर्नमेंट एर में मुख्यमंत्री जागे ले जाओ मंत्री इन दो कविता मान दो काई करन हमारे डिमांड है उन्हें तम हासिल करन हमें काम करियो के हम आशा बोल रहे चा हनुज ये देशेर में 12 करोड़ गोरमाटी थोड़ से मुसलमान थी लड़ाई ले लेन राजस्थान थी आज भारतेर में से थरन जाग जाग विक्रांत आज भगवान सेवादास महाराज पैदा वेन आज एक जुट्टी करन हनुज रामराव महाराज 80 साल उम्र में 60 साल थी फरफरन आज किरे के आज निजामबाद जिले वत्सा ये पॉलिटेक्निक ग्राउंड है मां अत्रा गोरमाटी जमावेरेज को तो पुण्य ही सारे रामराव महाराज
పోహం ప్రాజెక్ట్ సమస్యలు సార్ సార్ మీకు విన్నవిస్తాము, మేము చదువుతాము, మీరు కూడా మీ పై వాళ్ళకు చెప్పి దీన్ని పరిష్కారం కోసం కృషి చేయగలరని మనవి చేస్తున్నాము. నిజామాబాద్ జిల్లాలో బంజారా భవన్ నిర్మాణం కొరకు ప్రభుత్వ సాయము, శివలాల్ జయంతి వేడుకను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి, జనాభా ప్రతిపాదికన ఇతర కులాలకు కొత్తగా కలపకుండా 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి, గొల్ల వారికి గొర్రెలు, బెస్త వారికి చేప పిల్లలు, గౌడస్తులకు ఈతవనాలు, చాకలి వారికి చాకిరేవుల ఘాట్లు ఇచ్చినట్లు బంజారులు అది నుండి గోరక్షకులుగా ఉన్నందుకు బంజారులకు ప్రభుత్వం ఆవులను మరియు ఆర్థికంగా వారికి అన్ని విధాలుగా సహాయపడాలి. రాజకీయంలో ఉన్న నాయకులను రాజకీయంగా ఎదుగుటకు ఓపెన్ కేటగిరీలో ఇచ్చి ప్రోత్సహించాలి, మంత్రివర్గంలో కూడా స్థానాన్ని కల్పించాలి. నిజామాబాద్ నుండి ప్రతిరోజు సుమారు 200 బంజారులు పౌరాగఢ్ కాశీ క్షేత్రమైన పౌరాగఢ్కు వెళ్తుంటారు, కనుక వారి ఇబ్బందుల దృష్ట్యా బస్సు సౌకర్యము ఇక్కడ నుంచి కల్పించాలి. అనాది కాలం నుండి బంజారా లంబాడాల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని వెంటనే పట్టాలు కల్పించాలి, బంజారా లంబాడా పూజారులకు ధూప దీప నైవేద్యంతో జీతభత్యాలు కల్పించాలి. నిజాం నవాబు కాలంలో వారు ఇచ్చిన 5,000 ఎకరాలు బంజారా హైస్లో 1767లో నిజాము లంబాడీలకు ఇచ్చిన భూమి ఉంది కాబట్టి ఆ భూమి పాక్కుల నిర్లక్ష్యంతో కబ్జకు గురైనది. అందుట్లో కనీసము 5 ఎకరాల భూమి బంజారులకు ఇచ్చి బంజారాయిస్లో జగద్గురు శివలాల్ మహారాజ్ జగదంబా దేవి ఆలయం నిర్మించి అక్కడ బంజారులకు కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇవ్వాలి. బంజారా నిరుద్యోగ యువతులకు బ్యాంకుల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి, బంజారా విద్యార్థులు మండలానికి 2 గురుకుల పాఠశాలను మంజూరు చేయాలి, ప్రతి బంజారా తాండాలో కేవలం 5% కంట్రిబ్యూషన్తో శివలాల్ జగదంబాదేవి మందిరాలు నిర్మించి ఎండోమెంట్ ద్వారా ఆర్థిక సాయం చేయాలి, బంజారా లంబాడా కాశీ క్షేత్రమైన పౌరాదేవిలో 10 ఎకరాల భూమి తీసుకొని తెలంగాణ యాత్రికులకు ఆశ్రమం కల్పించాలి, తెలుగు కులంలో నేకపోళ్లు తెగవారిని ఎస్టీ జాబితా నుండి తొలగించాలి, బంజారాపై జరుగుతున్న అత్యాచారాలు అన్యాయాలను నిరోధించడం వెంటనే కమిషన్ ఏర్పాటు చేయాలి, మరియు జగద్గురు శివలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని కవితమ్మ గారికి ఒక పార్లమెంట్ సభ్యురాలు కాబట్టి ప్రతి గురువులది కానీ ప్రతి వీరులది కానీ పార్లమెంట్ ముందు కానీ పార్లమెంట్ లోపల చిత్రపటాలు కానీ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. బంజారులు 12 కోట్ల బంజారులు భారతదేశంలో ఉన్నాము కాబట్టి మా శివలాల్ మహారాజ్ విగ్రహాన్ని పార్లమెంట్ ముందు ఆవిష్కరించాలి. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఎక్కడో మూలకున్న కొన్ని సందర్భంలో ఎక్కడెక్కడ పోయిన జాతిని ఏకం చేసి 60-65 సంవత్సరాల నుంచి అన్నం లేకుండా బ్రహ్మచారిగా ఏదో ఎక్కడో మూల కోన కోపురాల్లో ఉంటూ ఒక జాతిని స్థాయికి తెచ్చిన జగద్గురు ఒక మా జాతికే కాదు ప్రతి భారతదేశంలో ఉన్న 18 జాతి 18 కులాలకు కూడా ఆయన ఆశీర్వాదంతో ఎక్కడెక్కడో వెళ్ళారు కాబట్టి ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కూడా మీరు కవితమ్మ గారికి చెప్పాలని. మరియు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పై ప్రతి కవులది, ప్రతి గురులది, ప్రతి సాధులది, ప్రతి లీడర్లది విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ విషయాన్ని కూడా మేము గత 2 సంవత్సరాల నుంచి గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము, ఇప్పుడు మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాము. ఈ వచ్చే 15 ఫిబ్రవరి కల్లా ట్యాంక్ బండ్ పై జగద్గురు శివలాల్ మహారాజ్ విగ్రహం ప్రతిష్టాపన చేయాలని కోరుతున్నాం సార్. ఆ జపాన్ భగవాన్ రామరావు మహారాజ్ అధ్వర్యమా తీసుకునే కార్యక్రమేనా మేనత్కి దేజేనా అతేర్ కార్పొరేటర్ చాంగునాబాయ్ ఒరలార్కి దేజేన్ సేన మారుతి ఉద్యోగ బారి ధన్యవాదాలు కాయకర లేడీస్ మేడం సార్ కార్పొరేటర్ మేడం సార్ కాయకరు మన కేరళ తమ తమ హోటల్ సరుకొని అత సాత ఆట నవ తాడు వేలాకర తీసు కమిటీ వాళ్ళు చిచ్చారు సార్ అప్పుడు గోర్మాట్ సార్ తోర్చి భయమనిపించా
చెదుకు మాటేమనిక మహారాజ నిజామాల ఎక్కడ ఉంది బాబు? జరగండి జరగండి, వెనుకకి జరగాలి. రమేష్ నాయక్, అదేవిధంగా నరేష్ స్వామి, హలో జై బలో రామరావు మహారాజ్ కి, జగద్గురు రామారావు మహారాజ్ కి జై. అలాగే టైం చేసి పీతే మాతా జగదంబ మాయి కి జై. హమారే ప్యారే భాయో, జగద్గురు సేవ రామారావు మహారాజ్ ఆశీర్వాద మా చార్ వాతే కరో చోత బాబు బలాల్ వాతే కరకన కోజా పచ్చ. తమ హనుజ్ వాతే కరు కరియో హనుజ్ కరియో తో తమ తో బాపు కొంతి కాయ లిదే కొంచు ఠాలే ఆయన ఠాలే డగర్ గే జూ రోచో జర్దారు తమేన్ కెరోచు మా తమ జరా బాపుర్ వాతే సామ్లో భేట్ ప్రోగ్రామ్ మాడు ఏ ప్రోగ్రామ్ మీద జాగర బదే కబ్జో కరే ఆ
राम राम इक्कीस तारीख के तीस स्टार्ट करन नवदार पवित्र महीना स्टेज में नानी छोरी उपासम रे नाज मुदेरे दीक्षा न देखो पूर्ति साई में कीती छे ये न केवलम सांगुबाई छे केन के का के का तपदु इन्दे कंटे ये निजामबाद हेडक्वार्टर में टोटल 25-26 तरफा छे 25 तेरबीन सरपंच एक कई का महिला का तो चांगो भाई छे वही भी कारपेंटर छे अपने कतला को हिम्मत छे आज हजारों मन क्या लेन ये प्रोग्राम ने सक्सेस और तीज कमटी ने स्वप्न लेन की देगा इनका तो चांगो भाई ने मरवले नहीं विदंगा घनता केवन केन आन वो ने कतरा ही धन्यवाद के तो कम छे के तो यो पोर्टल का आए हुए ले से ताने ताने भाई भैया ने से ने राम राम के तो यो अब कमला भाई के जो घरे जा अगर तो दल वेरो कोनी కాబట్టి ఈ అవకాశాన్ని చేసిన ధన్యవాదాలు తగ్గు కరణ్ ఈ ఆవజకుని సాల్వి సాంగబాయి వై యాత్ర ఉత్సాహంగా కరణ్ ఆజ్ అప్పుడు ఊహించలేని విధంగా రామరావు మహారాజ్ ఎత్త అవనుకతో సాంగబాయి జాన్ అత్ర మేనత్ కి దిగతో కాయ మామూలి మేనత్ కోని ఈ కాయ మామూలి
ना चरित्र करी एक लेडी एक नान की छोरी बेन अवड़ा काम के दिखा तो वो ना पूर्ति साई का धन्यवाद कहते हुए तीज कमी पक्ष ना शिवाय बतला जिला एक जरगले विधा కాబట్టి మనం ఏంటంటే అధికారంగా ప్రకటిస్తే ఇంకా చాలా బాగా చేస్తాం మనం. ఎందుకంటే ఈ మధ్యలో మనం చూస్తున్నాము బతుకమ్మ కానీ వేరే ఏదైనా పండుగ కానీ మనం తీసి పండుగ కూడా ప్రభుత్వం గుర్తించి మనకు తగినంత సహాయం చేస్తే ఇంకా చాలా బాగా చేస్తాము. మన గోర్మాటి అంద బాయ్ బిహేన్ అందరొచ్చి చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే మనము ఎక్కడో మాలమూరు ప్రాంతాల్లో ఉంటుండే ఇందులో, కాబట్టి మనం అంతా బయటికి వచ్చాము, ఒక ఉద్యోగం చేస్తున్నాము. దానికి అర్థం ఉండాలంటే మనం అంతా ఒక ప్లాట్ఫామ్ పైకి రావాలి. ఈ ప్లాట్ఫామ్ గురించి మన కార్పొరేటర్ చాంగుబాయ్ చాలా ప్రయత్నించారు. చాంగుబాయ్ కానీ మన గంగారాం సార్ కానీ మన శ్రావణ్ సార్ కానీ మన నరసింహన్న కానీ అందరు చాలా కష్టపడ్డారు. ప్రతాప్ సింగ్ కానీ అందరూ, భీమసింగ్ సింగ్ కానీ మన కైలాస్ అన్న కానీ అందరు చాలా కష్టపడ్డారు 9 రోజుల నుంచి. దయచేసి ఇక నుంచి మన లంబడోలు అంటారు, లంబడోలు అంటే చిన్న చిన్న కులం కాదు, ఇది పెద్ద వ్యవస్థ. ఎందుకంటే ఇన్ని రోజుల జంగల్లో ఉన్న మాకు ఎవరు గుర్తింపు లేదు, ఇప్పుడు గుర్తింపు వచ్చింది కాబట్టి దీన్ని అందరూ మనం యూటిలైజ్ చేసుకోవాలి. మనం అంతా ఐకమత్యంగా ఉంటే ఇంకా చాలా ముందుకెళ్ళగలము. జై సేవాలాల్. भाई बहनों, नानक्या मोट से लोग अत जमावे जिन ऐसे ने नमस्कार करतो हो. मैं आज निजामबाद ने ये बजारा तिखानो यहाँ पर हरेक पंडगा ने करू कर यहाँ तो से आप एकता है और आपन कनाक तो एकता है को जनाद आपन जात आंग जाए ऐसे पढ़े लिखे वेताणु ग्रामीण छोड़ताणु शहरी माँ आन बसरे से कतो टाउन से मान शहरी मान बचरे से और कारण है आपन संस्कृति आपन फेस्टिवल पंडगलू అది ఆపణ సాంప్రదాయాలు హోలీ బి గోల్ సక్కర కోని సుదో కన్వే కర్సక్ గోర్ కోలీ గల్కతో అభితాను హాపణ దేఖాతో 10 కరోడ్ ఆద్మీ చే హాపణ ఏ ఆపణ భారతదేశమేమా అత్త తెలంగాణ మా 20 లాక్ ఆద్మీ చే హను రాస్ బంజారాస్ సే Bye.
వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఏదైతే తీజ్ ఉత్సవాలు ఉన్నాయో ఆ తీజ్ ఉత్సవాలకు సంబంధించి ర్యాలీని చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్ని కనుక చూసుకున్నట్లయితే తీజ్ ఉత్సవాల్లో భాగంగా గత 9 రోజులుగా పాలిటెక్నిక్ మైదానంలో తీజ్ ఉత్సవాలు అనేటివి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది కదా. ఇక ఈరోజు 9వ రోజు చాలామంది అధిక సంఖ్యలో పాల్గొనడం అనేది జరిగింది. ముఖ్యంగా వారి సాంప్రదాయ పద్ధతులను ఇక్కడ నిర్వహించడం అనేది జరిగింది. తీజ్ ఉత్సవాల్లో భాగంగా ఏదైతే పాలిటెక్నిక్ మైదానం నుంచి ఇప్పుడు ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతోంది. పెళ్లి కాని యువతులు 9 రోజులుగా తీజ్ పండుగ అనేది నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 9 రోజుల్లో భాగంగా ఏదైతే బుట్టలు ఉన్నాయో వాటిలో మట్టి వేసి తర్వాత గోధుమ వేసి ఇప్పుడు మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఏదైతే మొలకలు ఎత్తిన బుట్టలు ఉన్నాయో ఆ బుట్టలతోటి వీరందరూ తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటిని ఇప్పుడు తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఒకసారి తీజ్ ఉత్సవాల గురించి ఈరోజు ర్యాలీ ఎక్కడి వరకు జరగబోతా ఉంది కొంతమందిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరేంటి? పద్మా రాథోడ్ అండి. పద్మా రాథోడ్ గారు, చెప్పండి ఈరోజు ఏమేమి కార్యక్రమాలు చేశారు? ఈరోజు లాస్ట్ రోజు అండి, నవరాత్రులు ముగించుకొని ఈరోజు మేము మా తీజ్ మాతని నదికి పంపించడం జరుగుతుందండి. సో పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి, ఇప్పుడు నిమజ్జనం అన్నమాట. మీ చేతిలో ఏంటండి ఇది? ఇది అమ్మవారు అండి. అమ్మవారు అమ్మవారు ఫస్ట్ డే స్థాపించామండి. ఈ పగడి ఏమో మా సేవాలాల్ మహారాజ్దండి. ఈ రెండు మేము పీఠ మీద పెట్టుకొని పూజ చేయడం జరుగుతుందండి. 9 రోజులు 9 రోజులు పూజ చేసిన తర్వాత వీటిని కూడా తీసుకొని వెళ్తారు? మేము వీటిని కూడా తీసుకొని వెళ్తామండి. ఓకే మేడం. అదేవిధంగా నిజామాబాద్ లో పాలిటెక్నిక్ మైదానంలో 9 రోజులు మీ ఫెస్టివల్ ని చాలా బాగా చేసుకున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మేము ఇన్ని రోజులు ఊర్లో అప్పుడప్పుడు వెళ్లే వాళ్ళము. ఇక్కడ అందరూ ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ రావడం, అందరూ పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఇంకా ఎవ్రీ ఇయర్ అలానే చేసుకోవాలని కోరుకుంటూ మా దేవుణ్ణి. అదేవిధంగా ఈరోజు మీ మహారాజ్ కూడా రావడం జరిగింది కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి మా మహారాజ్ గారు రావడం. మోస్ట్లీ రారు తను, అయినా వచ్చారు అంటే మేము అదృష్టంగా భావిస్తున్నామండి. సో వెరీ హ్యాపీ, థ్యాంక్స్ అండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మొత్తానికి తీజ్ ఉత్సవాలు అనేటివి చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఉత్సవాలకు సంబంధించి కూడా ఇప్పుడే మనం ర్యాలీ కూడా ప్రారంభించడం అనేది జరిగింది. ఆ ర్యాలీని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ర్యాలీ అనేది పాలిటెక్నిక్ మైదానం నుంచి బయటకు అనేది రావడం జరిగింది. పాలిటెక్నిక్ మైదానం బయట ఏదైతే మీ సేవా సెంటర్ ఉందో మీ సేవా సెంటర్ దగ్గర రావడం అనేది జరిగింది. అదేవిధంగా ర్యాలీ ఇప్పుడు ముందుకు సాగుతూ ఉంది. ర్యాలీకి సంబంధించి పెళ్లి కానీ యువతలు కానివ్వండి, అదేవిధంగా బంజారా మహిళలు కానివ్వండి, చాలామంది ఈ ర్యాలీలో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి కాని యువతులు ఈ 9 రోజుల్లో మొలకల పండుగను చాలా గ్రాండ్గా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీ సంత శ్రీ రామరావు మహారాజ్ గారు అటెండ్ కావడము, సో వీరు అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా చాలామంది ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే చాలామంది ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరేంటి? ఎట్లా ఉంది తీజ్ ఫెస్టివల్? అంగరంగ వైభవంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాల నుండి ప్రజలందరూ ఎంతో ఆనందోత్సవాల మధ్యలో గడుపుతూ ఉన్నారు. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలుగా ఈరోజు ఎనలేని ఆకాశంలో ఏవైతే మేఘాలు కింద పడుతున్నాయో అన్నట్టుగా ఈరోజు ఆడపడుచులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మగబిడ్డలందరూ ఎటువంటి తేడాలు లేకుండా వాళ్ళ ఆనందంలో మునిగిపోతే తేలుతూ ఉన్నారు. అదేవిధంగా దీన్ని ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ నిజామాబాద్ జిల్లాని తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో ఈ మొత్తము మా సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈరోజు మా యొక్క వేషధారణలతో మా యొక్క 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ తీజ్ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకొని ఈరోజు ఆటపాటల మధ్య కేరింతల మధ్య డప్పు వాయిదాలతో ఈరోజు ఆనందోత్సవాల మధ్య ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతాం. కాబట్టి మేమందరం చాలా సుఖశాంతులతో జరుపుకుంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓకే రైట్. అదేవిధంగా చాలామంది ఇంకా ఉన్నారు. తీజ్ ఫెస్టివల్ గురించి మరింత మందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు అంబర్ సింగ్ రాథోడ్, నేను మింట్రాసుపల్లి ఎక్స్ సర్పంచ్ని, ఇంతకుముందు టీఆర్ఎస్ ఎస్టీసీఎల్ జిల్లాధ్యక్షుడిని కూడా మాజీ కూడా ఉన్నా. మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో తెలంగాణలోనూ ఎక్కడ జరగని విధంగా నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా బ్రహ్మాండంగా జరుగుతున్నది మా తీజ్ ఉత్సవాలు. ఈ తీజ్ ఉత్సవాలు ఈరోజు 9 రోజులు ఆ పెళ్లి కానీ ఆడపడుచులు మొత్తం ఈరోజు వాళ్ళంతా ఈరోజు గోధుమలను మొత్తం ఇది చేసి ఈరోజు నిమజ్జనం కొరకు మేము ఈ నుంచి పాలిటెక్నిక్ గ్రౌండ్కి వెళ్తున్నాం, మన కలెక్టర్ గ్రౌండ్కి వెళ్తున్నాము. దీనివల్ల మా బంజారా నాయకులు అందరూ ఉత్సవంగా పాల్గొంటారు. ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొని ఈరోజు ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంది, మీరే దీనికి సాక్ష్యం.
ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మింట్రాస్ వెళ్తాండా. మింట్రాస్ వెళ్తాండా. ఎట్లుంది నిజామాబాద్ లో తీసుకుండా? మంచిగా ఉన్నది గానీ అమ్మ ఉరుకుడు బాగా పెడుతున్నారు. ఇంకా మంచిగా ఎగురుతాం మేము. చిన్నప్పుడు మంచిగా మంచిగా ఉండే. ఇక ఇప్పుడు పోంగా ఎట్లా ఎడుతున్నారు? అట్లా పటాపడకుండా ఏడుస్తుండే మేము. 9 రోజులు నీళ్ళు పోస్తుండే. పచ్చా కూర తింటున్నాం. ఇప్పుడైనా తింటున్నారు పాపం. ఆ సిటీలా రాసుకున్నాడు పాపం. ప్రస్తుతం ర్యాలీ అనేది చాలా వచ్చేసింది. ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేసాం. నమస్తే అండి, మీ పేరేంటి? ఉమారాణి అండి. ఉమారాణి గారు, ఎలా ఉంది తీజ్ ఫెస్టివల్? చాలా చాలా సంతోషంగా ఉందండి. పోయిన ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా చాలా బాగుంది. అదేవిధంగా మీ మహారాజ్ వచ్చారు కదా ఫెస్టివల్ కి, ఎట్లా అనిపిస్తా ఉంది? మహారాజు రావడం మా నిజామాబాద్ వాసుల అదృష్టం అండి. అది మేము అది మాటల్లో చెప్పలేము ఆ సంతోషం. ఎక్కడ వరకు వెళ్తా ఉన్నారు మరి? మేము పాలిటెక్నిక్ గ్రౌండ్ నుండి కలెక్టర్ గ్రౌండ్ వరకు వెళ్తామండి. అక్కడ కొంచెం కొద్దిగా ఫార్మాలిటీస్ ఉంటాయి, కంప్లీట్ చేసుకొని జాయిన్ కంప్లీట్. ఓకే రైట్. మీ పేరు ఏంటండి, ఎక్కడ నుంచి వచ్చారు? సుధారాణి. నిజాం గారు, ఎట్లా ఉంది పండుగ? చాలా బాగుందండి, చాలా బాగుంది. మహారాజు వచ్చాడు, చాలా హ్యాపీగా ఉన్నది. జగదంబ మాత అందరి కోసం పెట్టిండ్రు. అది ముందు వాళ్ళు పెట్టిందే తీజు. ఇది తర్వాత ఇప్పటిదాకా నిజామాబాద్ లో లేకుండే మన చాంగుబాయి పెట్టింది తీజు. అందరికి సంతోషం. మా గురువు రామరావు మహారాజ్ వచ్చిండు, అందరికి ఆశీర్వాదం ఇచ్చిండు, అందరికి సంతోషం. ఎంత గమ్మత్గా పోతుంది, అందరు సంతోషం ఉన్నది. వర్షం మంచిగా రాయని పంట పండేని. చిన్నప్పుడు కూడా ఎప్పుడైనా తీజు ఉందా? ఉంది ఉంది, కానీ పల్లె కొంపల్లో ఉంది, టాండేలో ఉంది. ఈ జిల్లాలో లేకుండే ఈడొక్కలు ఆడొక్కలు ఉండే, కానీ గుగ్గులతోటి ఎవరు తీజు పండుగ చేయలేరు. నిరుడు నుంచి ఎప్పుడు చాంగుబాయి తీసిందో అప్పటి నుంచి అందరు వచ్చిండ్రు ముంగట. ఇక అందరికి సంతోషం. చాలా జై భవానీ, జై సేవాలాల్ మహారాజ్, జై రామరావు మహారాజ్, జై తెలంగాణ. ఇది
అందరి మేల్కోర పండుగ. ఈ పండుగ సంవత్సరానికి ఒకసారి మా బంజారావులు జరుపుతూ ఉంటారు. ఈ పండుగ అనేది ఇది అందరి మేలు కోసం చేసుకుంటామండి. ఇది ఎన్నో తరాల నుంచి ఇది మా ఆచారము. ఇది పసి పాడి పశువులు పంట అన్నీ అందరికీ అన్ని దిగుబడులు రావాలని అందరి మేలు కోరి ఈ పండుగ జరుపుకుంటామండి. ఏంటిదంటే ఇది ముఖ్యంగా ఇది ఆడపిల్లల పండుగ. ఇది ఆడపిల్లలు జరుపుకునే పండుగ అన్నట్టు. ఏదో పవిత్రంగా 9 రోజులు ఉపవాసం ఉండి ఎంతో పవిత్రంగా చూసుకుంటామండి. అంతా ఏది ఇది జరగకుండా ఎంతో డిసిప్లిన్గా 9 రోజులు ఎంతో ఇది చేసి ఆటపాటలతో ఈ పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరుపుకున్నాము. ఈ 9 ఆఖరి రోజు ఇది చివరి రోజు పండుగ అన్నట్టు. ఈ 9 రోజుల తర్వాత ఇది మా పండుగ జరుపుతాని అందరికీ ఇది తెంపుకుంటూ ఇస్తూ ఉంటాము. ఇది అనేది మా పెద్దవాళ్ళకు ఇట్లా కండువాలో నిండు నెత్తి మీద కట్టుకుంటారు కదా, కండువాలో ఇది వేస్తూ ఉంటాము. మళ్ళీ ఇంటికి తీసుకువెళ్తాము. ఇంటికి తీసుకెళ్ళి దేవుడి దగ్గర ఫోటోల దగ్గర కానీ ఎక్కడైనా కానీ పెడుతూ ఉంటాము. ఎందుకంటే ఈ ఫీజ్ అనేది పచ్చగా ఉంటుంది కదా, ఈ పచ్చదనానికి పచ్చదనం అనేది ఇంట్లో కూడా పచ్చగా ఉండాలా సంతోషంగా. గ్రీన్ పచ్చదనం అంటేనే శాంతి, శాంతిగా అందరు గ్రీన్గా ఉండాలా. ఈ పంటలు కానీ ఏదైనా కానీ అన్నిటికీ కూడా మంచి జరగాలనేదే ఈ వర్షాలు కురవడం అనేది కురవాలి. ముఖ్యంగా ఇది వర్షాకాలంలో జరుపుకుంటామండి. వర్షాలు ఎక్కువగా కురిసి మా పంటలు మంచిగా రావాలని ఇది జరుపుకుంటామండి. నా పేరు లలిత, అది నీలకంఠేశ్వర్. నా ధన్యవాదాలండి. ప్రస్తుతానికి మనము కమాన్ దాటడం అనేది జరిగింది తీజ్ ఉత్సవాల్లో భాగంగా. ఈరోజు ఏదైతే ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారో తీజ్ ఉత్సవాల్లో భాగంగా, ఏదైతే అమ్మాయిలందరూ బుట్టలను తీసుకొని వస్తూ ఉన్నారో, ప్రస్తుతం కమాన్ని దాటడం అనేది జరిగింది. నమస్తే అండి, మీ పేరేంటి? మీ పేరేంటి? నా పేరు స్వప్న. స్వప్న గారు, ఎట్లా ఉంది తీజ్ పండుగ? మేము నీలకంఠనగర్ మా తీజ్ పండుగ వచ్చినాం. మహారాజ్ గారు వచ్చారు కదా, మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మొత్తానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది. కేవలం మహిళలు మాత్రమే కాదు, పెళ్ళైన యువకులు అందరూ కూడా ఎక్కువగా పాల్గొనడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్ని చూస్తున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న బంజారాలు అందరూ ఇక్కడ దాకా రావడం అనేది జరిగింది. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరేంటి? సురేందర్. సురేందర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆర్యనగర్. ఎలా ఉంది నిజామాబాద్ లో తీజ్ పండుగ? చాలా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంత ముందు కన్నా ఇప్పుడు ఎలా ఉంది? మరి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా బాగుంది. సో అదేవిధంగా పండుగకు సంబంధించిన ఏదైతే ర్యాలీ ఉందో ఉత్సవాల్లో భాగంగా విజయ్ థియేటర్కి సమీపంలో రావడం అనేది జరిగింది. అందులో భాగంగా ఒకసారి మనం విజువల్స్ని కనుక చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలామంది బంజారాలు అధిక సంఖ్యలో పాల్గొనడం అనేది జరిగింది. ఒకసారి కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే అధిక సంఖ్యలో భక్తులు తీజ్కి సంబంధించిన ఏదైతే మొలకెత్తిన బుట్టలు ఉన్నాయో ఆ బుట్టల్ని తీసుకొని వెళ్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ఇది ఉత్సవాలు అనేటివి ర్యాలీ రూపంలో వెళ్తూ ఉన్నాయి. అందులో భాగంగా చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి విజువల్స్ని కనుక చూసుకున్నట్లయితే బంజారా వారు ప్రతి ఒక్కరు నృత్యాలు చేసుకుంటూ ఈ మొలకలు ఎత్తిన బుట్టల్ని తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ప్ర
ప్రస్తుతం విజయ్ థియేటర్ సమీపంలో అనేది ఉత్సవ ర్యాలీ అనేది జరుగుతూ ఉంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. పెళ్లి కానీ యువతలు కానివ్వండి, బంజారాలకు సంబంధించి చాలా మంది పాల్గొన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఏ విధంగా ఉంది బందోబస్తు? చాలా చక్కగా చేశారు కదా. ఈరోజు తీజ్ పండుగ బంజారా యొక్క ముఖ్యమంత్రి ఆధారంలో వీళ్ళందరూ ర్యాలీగా పాలిటెక్నిక్ గ్రౌండ్ నుండి దాదాపు కలెక్టర్ గ్రౌండ్ వస్తున్నారు. అందరూ భక్తి శ్రద్ధలతోటి వాళ్ళ యొక్క పండుగని, వాళ్ళ ఆచారాన్ని, సాంప్రదాయాన్ని పాటిస్తూ మహిళలు, స్త్రీలు అందరూ కూడా వాళ్ళ మొక్కు తీజ్ పండుగ ద్వారా వాళ్ళంతా వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని, మతాన్ని ఆచరిస్తూ. ఓకే సార్, నిజామాబాద్ నగర ప్రజల తరపున, అదేవిధంగా తీజ్ సభ్యుల తరపున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే చాలా చక్కగా ఉంది బందోబస్తు అనేది. థ్యాంక్ యూ సార్. రైట్, అదేవిధంగా మనతో పాటుగా ప్రస్తుతానికి మోతీలాల్ గారు, మీరు చెప్పండి ఏ విధంగా ఉంది తీజ్ పండుగ? ఇది చాలా ఉత్సాహంగా ఉందండి. ఇది కంటిన్యూస్గా 2వ సంవత్సరం విజయవంతంగా నిజామాబాద్ జిల్లా టౌన్ పట్టణము తర్వాత రూరల్కు సంబంధించిన అందరూ రావడం అనేది జరిగింది. ఇవాళ చాలా ఉత్సాహం, మీరే చూస్తున్నారు కదా, వేలాది మంది గిరిజన సోదర సోదరిమణులందరూ మన తీజ్ పండుగ ఉత్సవాన్ని సామరస్యంగా జరుపుకుంటున్నారు. ఇలానే ఫ్యూచర్లో కూడా దీనికంటే రెట్టింపు ఉత్సాహంతో జరుపుకోవాలని చెప్పి నేను డాక్టర్ కె మోతీలాల్, శశాంక్ హాస్పిటల్ ఎన్ఎస్డిఏ నేషనల్ సెక్రటరీగా బంజారా సోదరులందరికీ విన్నవించుకుంటున్నాను. బాగుంటుంది ఇది, ఇది ఇక్కడ చాలా బాగుంటుంది. ఇది ముఖ్యమైనది చిన్నపిల్లలది, ఆడపిల్లలది, ఇక్కడ బాగుంటుంది. ఎవరు చెప్పారు తీజ్ పండుగ గురించి? మా మదర్ చెప్పింది. వెరీ గుడ్. సో మొత్తానికి తీజ్ పండుగ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పట్టణంలో రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి తీజ్ పండుగను ఈరోజు 9వ రోజు నిమజ్జన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న తండాలన్నీ బ్రహ్మాండంగా వచ్చి ఈ యొక్క తీజ్ ఉత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. గౌరవనీయులు మా యొక్క రామరావు మహారాజ్ ఆశీస్సులతోని వారి యొక్క ఆశీస్సులు మరియు గౌరవనీయులైన డి శ్రీనివాస్ గారు మరియు ఎమ్మెల్సీ గారు మరియు మా రాములు నాయక్ గారు మరియు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఈ యొక్క గిరిజన సోదరిమణులను ఆశీర్వదించడం జరిగింది. ఈరోజు చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా దాదాపు ఒక 3000 మందితోని ఈ యొక్క ప్రొసెషన్ జరుగుతూ ఉన్నది. ఈ యొక్క నిజామాబాద్ టౌన్లో కనీ విని ఎరగని రీతిలో లాస్ట్ ఇయర్ కంటే ఘనంగా కూడా ఈ తీజ్ ఉత్సవం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క తీజ్ ఉత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ టౌన్ యావత్తు కూడా ఒక మా యొక్క సంస్కృతిని తెలుసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా బంజారా సోదరులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. జై హింద్, జై బంజారా. ప్రస్తుతం మనం విజువల్స్ని చూస్తున్నాము. ఏదైతే పాలిటెక్నిక్ మైదానం నుంచి ప్రారంభమైన బంజారా తీజ్ ఉత్సవాల్లో భాగంగా ర్యాలీ ఉందో ఆ బుట్టలను ఎత్తుకొని మహిళలందరూ అది నేను డిచ్చిపల్లి నుంచి. ఏం పేరమ్మా మీది? నా పేరు చాంగుబాయి. చాంగుబాయి గారు ఎక్కడి నుంచి వచ్చారు? అదే విధంగా మీ డిచ్చిపల్లికి ఇక్కడికి డిఫరెన్స్ ఎట్లుంది తీజ్ పండుగ? డిఫరెన్ ఉన్నది. మరి మంచిగా ఉందా? మంచిగా ఉంది. మీ మహారాజ్ వచ్చిండ్రు కదా? మా మహారాజ్ వచ్చి పోయిండు కదా. అవునా? బుట్టలు ఇంత ముందు చిన్నప్పుడు కూడా ఎత్తుకుంటేనా? ఎత్తుకున్నా మేము. పాట పాడు మీ భాషలో. Hey!
ఏదైతే ర్యాలీ నిర్వహించడం జరిగిందో ఈ ర్యాలీ పాలిటెక్నిక్ మైదానం నుంచి ఇప్పుడే కలెక్టరేట్ మైదానంకి రీచ్ కావడం జరిగింది. ఇంకా ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే చాలా భక్తులు అధిక సంఖ్యలో రావడం, అదేవిధంగా ఇక్కడ బుట్టలను అన్నింటినీ ఒక దగ్గర చేర్చి అక్కడ నృత్యాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. తీజ్ ఉత్సవాల గురించి మరిన్ని అప్డేట్స్ని తీజ్ కమిటీ చైర్మన్ జాంగ్బాయ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే తీజ్ ఉత్సవాలు మీ ఆధ్వర్యంలో మీరు చైర్మన్గా ఉన్నందున ఇంత సక్సెస్ఫుల్గా రీచ్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. ఎట్లా అనిపిస్తుంది? మరి ఏదే చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే గత లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి చాలా పెద్ద ఎత్తున మా బంజారులంతా ఏకమై తీజ్ ఫెస్టివల్ 9 రోజులు సక్సెస్ఫుల్ చేసుకున్నామండి. మరి ఈరోజు ముగింపు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గ్రౌండ్, పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ గ్రౌండ్ దాకా మా తీజ్ ర్యాలీ నిమజ్జనం కోసం ర్యాలీతోటి మా మహిళలందరూ ఏకమై కుటుంబంతో సహా ప్రతి ఒక్కరూ మా అన్నదమ్ములందరం ఏకమై కుటుంబంతో సహా ప్రతి ఒక్కరు సహకరించి చాలా సక్సెస్ఫుల్గా ఈ ర్యాలీలో పాల్గొని కలెక్టర్ గ్రౌండ్కు చేరుకున్నాము. మరి ఈ తీజ్ ఫెస్టివల్ 9 రోజులు ఏదైతే జరుపుకున్నామో అది మా తాండాలలో మరి మేము ఇంతకుముందు జరుపుకునే వాళ్ళు. మరి ఈ పాలిటెక్నిక్ గ్రౌండ్ మన నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో మేము గత లాస్ట్ ఇయర్ కంటే ఈసారి 2 ఇయర్స్ జరుపుకున్నాము. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలామంది నాకు సహకరించారు. మరి ముఖ్యంగా సహకరించినందుకు మా కుటుంబ సభ్యులకు, తర్వాత మా బంజారులందరికీ నా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం, ఈరోజు మీ మహారాజ్ గారు రావడం జరిగింది ఉత్సవాల్లో భాగంగా, ఎట్లా అనిపిస్తాను? మరి మా ఏదైతే మా కుల గురువు శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్, శిశువు రామారావు మహారాజ్ గారు ఉన్నారో, మరి మా తీజ్ ఫెస్టివల్లో పాల్గొని మాకు మా బంజారులందరికీ మరి ఆయన అండదండలు ఉండాలని చెప్పేసి మాకు అందరికీ ఆశీర్వాదం ఇవ్వడానికి మా తీజ్ ఫెస్టివల్లో పాల్గొని భోగ్ భండార కార్యక్రమం కూడా చేశారు. మరి ఈ తీజ్ ఫెస్టివల్ ఏదైతే చేసుకున్నామో మరి మా మహారాజ్ కూడా మా గోర్ బంజారులందరూ బాగుండాలని చెప్పేసి వచ్చి మాకు పాల్గొని ఆశీర్వదించారండి. ఓకే మేడం, అదేవిధంగా ఏర్పాట్ల విషయంలో కానివ్వండి, అదేవిధంగా కేవలం నిజామాబాద్ నగరం మాత్రమే కాదు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా అధికంగా భక్తులు హాజరయ్యారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు చాలా బాగుంది, ఒక పండుగ వాతావరణంలో ఉంది, అందరినీ కలుసుకోవడం అని చెప్తా ఉన్నారు. ఎట్లా అనిపిస్తా ఉంది? మరి కుల మతాలకు అతీతంగా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అన్ని పండుగలు జరుపుకుని చాలా సంతోషంగా సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాము. బతుకమ్మ పండుగ అయితే అయింది, మా తీజ్ ఫెస్టివల్ అయితే అయింది, మరి రంజాన్ పండుగ అయితే అయింది. ప్రతి ఒక్క పండుగ కూడా కుల మతాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఆనందంగా సంతోషంగా అన్ని పండుగలు చేసుకుంటున్నాం. కాబట్టి మా ఈ తీజ్ ఫెస్టివల్కు సహకరించిన మా గౌరవ నిజామాబాద్ ఎంపీ గారైన కల్వకుంట్ల కవితక్క గారికి, మరి అలా మా బిగాల గణేష్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ అన్న గారికి, మరి మా నగర మేయర్ మేడం గారికి, ప్రతి ఒక్కరికి మా నిజామాబాద్ ప్రజలందరూ నాకు సహకరించి, మరి అలాగే మా కలెక్టర్ మేడం గారికి కూడా మరి మా తీజ్ ఫెస్టివల్ జరుపుకోండి అని చెప్పేసి నాకు సహకరించినందుకు మా బంజారుల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. ఓకే మేడం, అదేవిధంగా ఏదైతే ఉత్సవాల్లో భాగంగా ఈసారి ఏర్పాట్లలో అంటే ఉయ్యాలలు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు ర్యాలీలో చూసుకున్నా కూడా దాదాపు 5,000 మంది పాల్గొన్నా కూడా చాలామంది అధిక సంఖ్యలో ఇక్కడ ఏర్పాట్ల విషయంలో చాలా చక్కగా నిర్వహించారు. పోలీస్ వారు కానివ్వండి, ట్రాఫిక్ పోలీస్ వారు కానివ్వండి, అధిక సంఖ్యలో మీకు సపోర్ట్ చేయడం అనేది జరిగింది, ఎట్లా అనిపిస్తా? మరి మా తీజ్ ఫెస్టివల్ ప్రజలందరూ చూస్తున్నారు మా తీజ్ ఫెస్టివల్ ఎంత సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నామంటే అంత సక్సెస్ఫుల్గా ఈరోజు నిజామాబాద్ నగరం మధ్యలో నుంచి మా తీజ్ ఫెస్టివల్ ఇంకా ఈరోజు అంటే కలెక్టరేట్ గ్రౌండ్కి రావడం జరిగింది కదా, ఇక్కడ నుంచి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి? సో ఈరోజు మేము లాస్ట్ నిమజ్జనం రోజు పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఏదైతే 9 రోజులు ఉత్సవాలు చేసుకున్నామో అందులో భాగంగా మా తాండాలలో ముఖ్యంగా ఏం చేస్తారంటే మా నాయకుడి ఇంటి ముందు 9 రోజులు పందిరి వేసి ఆటపాటలు ఎలాగైతే చేస్తామో అలాగే మేము పాలిటెక్నిక్ గ్రౌండ్లో చేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ మా నాయకుడు అంటే ఇంత పెద్ద ఎత్తు భారీ ఎత్తున ఉండదు కాబట్టి మేము గ్రౌండ్లో జరుపుకున్నాము. మరి అక్కడ నుంచి ఆటపాటలతోటి మా ఊరేగింపులో తాండాలలో మా నిమజ్జనంకి గణపతికి ఎలా అయితే నిమజ్జనం చేస్తామో అలాగే ఈ తీజ్ ఫెస్టివల్ తీజ్ని కూడా అలాగే నిమజ్జనం చేస్తాం. కాబట్టి పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ గ్రౌండ్కి రావడం జరిగింది. కలెక్టర్ గ్రౌండ్లో బుట్టలన్నీ ఎత్తుకొచ్చి రౌండ్గా ఒక జాగలో పెట్టేసి రౌండ్గా ఆటపాటలు నృత్యాలు వేసి ఏదైతే మనం మొరకెత్తిన నారు ఉంటుందో ఆ నారుని అన్నదమ్ములలో జేబులలో వేయడం, తలభాగాల్లో వేయడం, మరి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకు ఆశీర్వాదం ఇవ్వడం, కట్నాలు పెట్టడం, అట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటివి అయిన తర్వాత ఈ తీజ్ని ఒక ఆటోలో
తీసుకెళ్ళి ఇప్పుడు మాలిసాగర్లో తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇది మా తీజ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమం అండి. మరి ఒకసారి మీకు నిజామాబాద్ నగర ప్రజల తరపున కానివ్వండి, ఉత్సవ కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీకు తీజ్ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా ఈ 9 రోజుల్లో భాగంగా ప్రతిరోజు మా విశ్వ డిజిటల్ ఛానల్ కూడా మా బంజారులందరికీ మా తీజ్ ఫెస్టివల్ గురించి డైలీ టీవీలలో రావడానికి సహకరించినందుకు, ప్రతి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మరి పత్రికా విలేకరులందరికీ కూడా నా మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బంజారా. బాంబే సాయం నెక్స్ట్ అగ్లే సాల్ ఆయా హువా థా లేకిన్ ఐసా నహీ థా లేకిన్ ఇస్ సాల్ మే బహుత్ అచ్చా హై, బహుత్ అచ్చా మేనేజ్మెంట్ కి హై, సబ్ కుచ్ అచ్చే సే చల్ రహా హై. ఇదర్ పూరా బంజారా పీపుల్ మిల్ కే ఇదర్ ఫెస్టివల్ కర్ రహే, కైసా లగ్ రహా? బహుత్ అచ్చా లగ్ రహా, బహుత్ ఏక్దమ్ ఖుషీ కా మాహోల్ హై, బహుత్ బఢియా లగ్ రహా హై ఫెస్టివల్. అభి హర్ సాల్ కోశిష్ కరేంగే ఆనే కే లియే ఔర్ జరూర్ ఆయేంగే, బహుత్ అచ్చా హై తీజ్ ఫెస్టివల్. బాంబే సే ఆయా నా కభీ దేఖా ఉదర్? నహీ, బాంబే మే కభీ నహీ దేఖా హై, యహాన్ పే దేఖే తెలంగాణా మే ఆకే, తెలంగాణా సే 6 సాల్ సే హై లేకిన్ అభి పహలే 2 సాల్ సే దేఖ్ రహే హై, బహుత్ అచ్చా. నుంచి 6 గంటల నుంచి 12 గంటల వరకు ఇంత బాగా జరుపుకున్నాం మేము. ఈరోజు చూస్తుంటే సాయంత్రం అవ్వగానే మాకు ఎటు పోతలేదు బండ్లు, డైరెక్ట్ పాలిటెక్నిక్ గ్రౌండ్కే పోతున్నది. ఈరోజు మాకు చాలా బాధ ఉంటుంది. ఇంట్లో ముఖ్యంగా ఈరోజు ఆడవాళ్ళు ఒక న్యూస్ చూద్దామంటే మాకు అసలు సీరియల్ పెట్టనియ్యరు. అలాంటిది ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, తొందరగా రండి, తొందరగా వచ్చి మాకు తీసుకెళ్ళండి, ఎక్కడికమ్మా డ్యూటీ ఉందంటే నాది యాక్చువల్ నాకు పోలీస్ డ్యూటీ, మీరు రండి తొందరగా రండి, మనం పాటే గ్రౌండ్కి పోవాలా. డ్యూటీని కూడా మేము అడ్జస్ట్మెంట్ చేసుకొని 9 రోజులు ఉత్సాహంగా గడుపుకున్నాము. ఈరోజు 10వ రోజు చాలా ఘనంగా ఈరోజు పాటగని గ్రౌండ్ నుంచి కలెక్టర్ గ్రౌండ్ వరకు వచ్చాము. యాక్చువల్గా అంటే ఇది అమెరికాలో ఆట ప్రోగ్రాం నడుస్తుంది. అమెరికాలో ఆట ప్రోగ్రాం చూడడానికి మనము దగ్గర 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆట ఒకసారి తిలకిస్తే ఆట ప్రోగ్రాం కంటే దీన్ని కంపేర్ చేస్తే 10 రెట్లు కూడా ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా చేశారు. మా వాళ్ళు అందరూ నిజామాబాద్ నుంచి ఈరోజు మా సేవలా, ఈరోజు మా ఆదర్య గురు రామరావు మహారాజ్, అతనికి 85 సంవత్సరాలు ఉన్నా మా గురించి, మా నిజామాబాద్ ప్రజల గురించి ఇంత అనారోగ్యంగా ఉండి కూడా వచ్చి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించిండు. అందరికీ బాబా గారి ఆశీస్సులు మాకు ఉన్నాయి. అందరూ మీరు కూడా బాగా చూపించారు, అందరికీ మా ధన్యవాదాలు.
ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత ఆడుకుంటున్నారు. లేడీస్ ఉండని, జెంట్స్ ఉండని, పిల్లలు పెద్దలు అందరూ వచ్చి అందరు డాన్స్ చేస్తున్నారు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా కావాలని కోరుకుంటున్నాను. మహారాజ్ గారు రావడం జరిగింది, ఎట్లా అనిపిస్తుంది? మహారాజ్ గారు వచ్చారు, చాలా బాగా చెప్పారు. దాంతో చాలా సంతోషంగా అయింది మాకు. మహారాజ్ గారు వచ్చారు, చాలా హ్యాపీ. ఆయన రావాలి ఆ ఏజ్లో, ఆ హెల్త్లో, అంటే అది మాకు చాలా, మేము పుణ్యం చేసుకున్నాము ఆయన వచ్చారని. నైన్త్ డేలో భాగంగా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ నుంచి చేయబోతా ఉన్నారు? నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి నెక్స్ట్? ఇక్కడ నెక్స్ట్ మా కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా చూసుకుంటారు ఇంకా ఏం చెయ్యాలి ఏంటి అనవన్నీ. కానీ బాధ కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఇవాళ లాస్ట్ డే. అగైన్ వీ షుడ్ వెయిట్ ఫర్ 1 ఇయర్. చాలా హ్యాపీగా ఉంది. మేడం, ఈ ఫెస్టివల్లో భాగంగా పిల్లలందరికీ మీ సాంప్రదాయాలు, మీ సంస్కృతి తెలిసింది కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా, అంటే వాళ్ళు ఇంకా చాలా నేర్చుకున్నారని అనిపిస్తుంది, హ్యాపీగా ఉంది. ఓకే మేడం. అదేవిధంగా ఈరోజు మీ మహారాజ్ గారు రావడం జరిగింది నిజామాబాద్కి, ఎట్లా మీ వారందరూ బ్లెస్డ్ అనిపిస్తూ ఉందా? బాబా గారు వచ్చారు ఇవాళ, గురుగారు అందరికీ ఆశీర్వదించారు, చాలా మంచిగా అనిపించింది. పూజలు అన్ని చేసి వెళ్ళారు, అందరికి మంచి జరగాలని కోరుకొని ఆశీర్వదించేసి వెళ్ళారు. ఓకే మేడం. అదేవిధంగా మీరు పాలిటెక్నిక్ నుంచి ఇక్కడ వరకు ర్యాలీగా వచ్చారు, బుట్టలన్నీ తీసుకొని మీ పిల్లలతోటి, కుటుంబ సభ్యులతోటి, ఫ్రెండ్స్ తోటి రావడం జరిగింది కదా, ఎలా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అనేది కనిపించిందా? ఆల్మోస్ట్ మాకు విలేజ్ అట్మాస్ఫియరే అనిపించింది, ఎందుకంటే ఇక మా సాంగ్స్ పూజలు అన్నీ చేసుకున్నాం కాబట్టి వి ఫెల్ట్ లైక్ దట్. థ్యాంక్ యూ. నిజామాబాద్ నుంచి ఎట్లా ఉంది తీజ్ పండుగ నిజామాబాద్ లో? మంచిగా ఉంది, మంచిగా ఉంది. చిన్నప్పుడు ఉండేనా తీజ్ పండుగ? చిన్నప్పుడు ఉండగానే ఇప్పుడు మంచిగా ఉన్నది. ఓకే, మీరు ఇంత ముందు చిన్నప్పుడు ఏ ఊర్లో చేసుకునేవారు పండుగ? అక్కడ వర్ణిలో. వర్ణిలో, వర్ణిలో బాగుందా, నిజామాబాద్ లో బాగుందా? నిజామాబాద్ లో బాగుంది. తీజ్ పండుగ గురించి ఒక పాట పాడండి. పాట పాడు. తునకుణ బురాయతి దేవుడలి వేగ రియాస్. ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు 9th డే, మేము పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి కలెక్టర్ గ్రౌండ్ వరకు నడుచుకుంటూ ర్యాలీ చేసుకుంటూ నడుచుకుంటూ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ కలెక్టర్ గ్రౌండ్లో అందరూ గిరిజన డ్యాన్స్లు, డీజే డ్యాన్స్లు అందరూ ఎంజాయ్, చాలామంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా హ్యాపీ. అందరితో పాటు మీరు కూడా డ్యాన్సులు చేస్తారు? నేను కూడా చేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది. మీ మహారాజ్ గారు ఈరోజు నిజామాబాద్కి వచ్చారు, మీ అందరికీ ఆశీర్వాదం ఇచ్చారు, ఎట్లా ఉంది? చాలా బాగుందండి. మాకు మా అంటే మా గిరిజనులకు ఆయన
దేవుడి తర్వాత దేవుడు అన్నట్టు. సో ఆయన ఆశీర్వాదం మా అందరికీ దొరికింది, చాలా సంతోషంగా ఉంది. మా తీజ్ పండుగకు అటెండ్ అయినందుకు చాలా బాగుంది, మా అందరికి ఆయన ఆశీర్వాదం దొరికింది. ఓకే మేడం, అదేవిధంగా పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి ఇప్పుడు మనం ప్రస్తుతం కలెక్టర్ గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ వరకు ర్యాలీ, ఆ ర్యాలీలో అందరూ డ్యాన్సులు, అదేవిధంగా అందరూ బుట్టలు పట్టుకొని చాలా మీ సంప్రదాయాన్ని పాటించుకుంటూ నృత్యాలు చేసుకుంటూ వచ్చారు. అంటే ఈ టీస్ పండుగ ద్వారా మీ పిల్లలందరికీ కూడా ఈ ఫెస్టివల్ గురించి తెలిసింది, ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఇది మా ట్రెడిషనల్ ఫెస్టివల్ అండి. ఈ ట్రెడిషనల్ ఫెస్టివల్ మా పిల్లలకు కూడా ఇప్పుడు, అంటే ఇంతకుముందు ఇంత తెలియకపోతుండే, ఇప్పుడు మేము చేస్తున్నందుకు వాళ్ళకు కూడా మా ఫెస్టివల్ గురించి తెలుస్తున్నది, వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు మా ఫెస్టివల్ అంటే ఏంటో తెలుస్తుంది. అదేవిధంగా మీరు యాజ్ ఎ గైనకాలజిస్ట్గా బిజీ బిజీ డాక్టర్గా ఉంటారు కదా, మీకు ఈ 9 డేస్ ఎలా అనిపించింది? చాలా రిలాక్స్డ్గా అనిపించిందా? చాలా. సో వ్యూవర్స్, చూసారు కదా నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఏదైతే గత 9 రోజులుగా జరిగిన తీజ్ ఉత్సవాలు అనేటివి చాలా సక్సెస్ఫుల్గా అయ్యాయనే చెప్పుకోవచ్చు. ఈరోజు 9వ రోజులో భాగంగా తీజ్ ఫెస్టివల్లో ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. పెళ్లి కాని యువతులు గత 9 రోజులుగా ఉపవాస దీక్షతోటి అమ్మవారైన జగదాంబ మాతకి, అదేవిధంగా సేవాలాల్ మహారాజ్కి చాలా భక్తి శ్రద్ధలతో, అదేవిధంగా నీరు పోసుకుంటూ బుట్టలలో ఏదైతే మొలకలు వచ్చిన బుట్టలు ఉన్నాయో ఆ బుట్టల్ని ర్యాలీగా తీసుకొని కలెక్టర్ గ్రౌండ్కి రావడం జరిగింది. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే బంజారా వారు వారి సాంప్రదాయ పద్ధతులలో తీజ్ ఫెస్టివల్ని జరుపుకున్నారు. మొత్తానికి ఈ సంవత్సరం తీజ్ ఫెస్టివల్ అనేది చాలా అంగరంగ వైభవంగా జరిగిందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చైతుతో ఫనీ, విశ్వ డిజిటల్ న్యూస్, నిజామాబాద్.